ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపిల్ ఒకటి చెప్పు. శాంపిల్ అంటే ఏముందండి? ఈనాయన బామ్మర్ది కుకో, ఈనాయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలు అనే సినిమా వంద రోజులు ఆడతాను. ఈయన ఆడదని ఆయన తగాద పడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగ్ స్ట్రైటేనండి. మనోడు జోరెక్కుపోయి బామ్మర్ది బుర్ర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డా అమ్మన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒక లోపల దోషెత్తి బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5-స్టార్ రేంజ్లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్లో అదే నాటు సారా కక్కముక్కలు. 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది, సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంత క్యాష్, దాని మీద 5% నా కమిషన్, 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు, మీరు 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా? ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్తల్ ఉందండి, చాలా అందంగా ఉంటుంది. కానీ విడు, ఆవిడకు సౌత్ కొడుకు ఉన్నాడండి. ఆడ ఆవిడ మాట కాదని కులం తాడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ ఇస్తారా? దండాల మార్పిడి. ఆడుకో బిడ్డ పుట్టాడు. మగాడ పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈ మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరేం చేస్తారనో అది వెళ్ళదు. ఆ బిడ్డ నాడు అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? ఎవరో 10,000 ఇక 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లు, అపోజిషన్ వాడు గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఎవరుగా ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసుసరికి డీల్ చేయలేదు అనుకో, మనడు బాబు 200 బాంబులు మిగిలినా నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కూర్చున్న వకీల్ కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? వాడు తలకాయ తీసేసి ఆడు గుమస్తా కాడు చేతులు ఎదుర్కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి, ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన 7 తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. పందార్స్ అయిపోయిందా? ఎవడో నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళి ఆడవండి అన్నట్టు. ఈ పూట కూరేం చేయించమంటారు? వంకాయ మటను క్యాబేజ్ ఉన్నాయి. ఏదో ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం, నాకెందుకండి వార్తలు? ఉద్యోగాలా ఊళ్ళేలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు. పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చళ్ళ గురించి ఏమైనా రాశారా? ఏమిటి? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఆడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. రాధా, టెస్ట్ వాడాక ట్యూబ్ కి మూత పెట్టాలని 33 కోట్ల సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. మూత పెట్టడం మర్చిపోయావు. అశ్రద్ధ, అజాగ్రత్త, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్, కేర్లెస్నెస్. చూడు చూడు, వెరీ బ్యాడ్ హ్యాబిట్స్, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదంతా ఎందువలన? నువ్వు మూత పెట్టనందువలన.
క్యాబ్రాసి తెలిసిందా? చాలక్కడ ఆ కాఫీ కప్పు నేను దాకొండి నుంచి చూస్తున్నాను. కాఫీ తాగాని లోపలికి తీసుకెళ్ళి కడిగి పెట్టావు. ఇందక్క నుంచి చూస్తుంటే మీరే తీయచ్చు కదండి. ఇదిగో నేల మీద మారా రోజు ఆ కుచ్చిళ్ళు చూడు, చీర సరిగ్గా సర్దుకోలేవు. నువ్వే కుచ్చిళ్ళు సర్దచ్చు కదా, సరసంగా ఉంటుంది. కూరలు తరగచ్చు కదా, సాయంగా ఉంటుంది. బొట్టు కాటుగా దిద్దొచ్చు కదా, శృంగారంగా ఉంటుంది. సారీ సారీ నాకు కాదు, ఆవిడికి చెప్పు, చేసి చూపించు. కుచ్చిళ్ళేవి? కుచ్చిళ్ళు చూసి చిరాకు పడ్డారుగా పొద్దున. అది పొద్దున్న, ఇది రాత్రి మైలేడి. రాత్రిళ్ళు చీర కుచ్చిళ్ళే అందం. ఎనీవే నా ముత్తుల రాధమ్మా, అలా నేను చిరాకు పడ్డప్పుడల్లా నాకిష్టమైనవన్నీ చేసేస్తే పతివ్రతలా తయారైపోతావు అంతే. బామ్మగారు బామ్మగారు, ఇవాళ నా ఫస్ట్ కేసు కోర్టుకి వెళ్తున్నాను. అలాగా? జయం శుభం. దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేమిటే? నాకు కాదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే, నా తల్లి, నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏమిటే? ఇలాగే వెడతావా? ఏ దీనికి? కోట్లు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా, నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర కట్టి, పార్వతిలా బొట్టు పెట్టి, చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీషులో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు, కేసు సగం నెగ్గేసినట్టే. అది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా వెళుస్తానండి. వెళ్ళేది పేరంటానిక కోర్టుక. బామ్మగారు అదేమిట అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకు మొక్కావు, బామ్మ కాళ్ళకు మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదుగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకు మొక్కక్కర్లేదు, మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా. కదా.